జగన్ బాలారిష్టాలను దాటేసినట్లే వైఎస్ జగన్ సర్కార్ నాలుగవ నెలలోకి అడుగుపెడుతోంది. తలపండిన సీనియర్ చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మంత్రిగా కూడా పనిచేయని వైఎస్ జగన్ సీఎంగా వైసీపీ సర్కార్ బుడిబుడి అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. 100 రోజుల సర్కార్ విషయంలో పెదవి విరిచిన టీడీపీ కూడా ఇప్పుడు తిరిగి ఆలోచనలో పడేలా సర్కార్ బాలారిష్టాలను ఒక్కొక్కటి అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్ జగన్ తొలి అడుగుల్లో ఉన్న ఆవేశం ఆరాటం వల్ల కొన్ని పొరపాట్లు తడబాట్లు కనిపించినా ఇప్పుడు మాత్రం దశ దిశ సవ్యంగానే చూసుకుని ప్రభుత్వం పయనం చేస్తుందనుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం చెప్పిన మాటలు ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి చేరుతున్నాయి. కార్యాచరణ కూడా మొదలైంది. దానివల్ల సర్కార్ మీద ఒకంత సానుకూల భావన కూడా ఇప్పుడిప్పుడే ఏర్పడే అవకాశాలు మెరుగవుతున్నాయి. నిజానికి వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా చెప్పిన మాట విన్నవారికి పెద్దగా నమ్మకం కుదరలేదు. పేద రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు లక్షల్లో కల్పించడం సాధ్యమేనా అని అనుకున్నవారు ఉన్నారు. కానీ వైఎస్ జగన్ ప్రమాణం చేస్తూనే చెప్పిన విధంగా గ్రామ వాలంటీర్లతో పాటు గ్రామ సచివాలయంలో ఉద్యోగాలను తీసి రికార్డు సృష్టించారు. వాటి అమలు కూడా ఇప్పుడు పూర్తి కావడంతో ఓ వర్గంలో వైఎస్ జగన్ మీద నమ్మకం ఏర్పడిందన్నది వాస్తవం. ఇది గత సర్కారికి భిన్నమైన వైఖరిగానే చెప్పుకోవాలి. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే అందని పండుగ ఉండేది. దాన్ని మార్చి వైఎస్ జగన్ అతి తక్కువ సమయంలో చేతల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ప్రతిపక్షంగా టీడీపీ బయటకు వంకలు పెట్టినా వారిలోనూ వైసీపీ చేసిన ఈ మంచి పనిని లోపల అభినందించిన వారే ఎక్కువగా ఉంటారనడంలో సందేహం లేదు. ఇక రివర్స్ టెండరింగ్ అని వైఎస్ జగన్ చెప్పినప్పుడు మహామహులకే అది అర్థం కాని విషయంగా ఉంది. రివర్స్ సర్కార్ అంటూ టీడీపీ నాయకులు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడానికి కూడా ఆస్కారం ఏర్పడింది. అయితే వైఎస్ జగన్ పోలవరం టెండర్ల విషయంలో రివర్స్ టెండరింగ్కి వెళ్లి ప్రభుత్వానికి ఆదాయం మిగల్చడం చూసిన వారు ఇప్పుడు భేష్ అంటున్నారు. ప్రజాధనం వృధా కాకుండా ఆపినందుకు ప్రభుత్వానికి మంచి పేరే వచ్చింది. ఇది రివర్స్ గేర్ కాదు, పాజిటివ్ వేవ్ అని కూడా అంటున్నారు. ఇదే తీరున వైఎస్ జగన్ నీటి ప్రాజెక్టుల విషయంలోనూ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. మరోవైపు సంక్షేమ క్యాలెండర్ పక్కాగా అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్తో సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు వైఎస్ జగన్ సర్కార్ మీద వస్తున్న ఆరోపణలు నెమ్మదిగా తేలిపోతున్న భావన వ్యక్తమవుతోంది. కొత్త సర్కార్ ఆలోచనల ఫలితాలు జనాలకు పూర్తిగా చేరువైన రోజున అధికార పార్టీకి మరింత మద్దతు దొరికే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నిలకడగా ఉన్న వైసీపీ సర్కార్ వేస్తున్న అడుగులు చూస్తే తొలి గండాలను దాటినట్లుగానే అర్థం చేసుకోవాలి.